రష్యా దేశంలో తెలుగుడి సత్తా చాటుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇది కదా క్రేజ్ అంటే అనేలా పుష్పరాజ్ రష్యాలో ప్రమోషన్స్తో దూసుకుపోతున్నాడు అక్కడ కూడా పుష్పరాజ్ మ్యానియాని కంటిన్యూ చేస్తున్నాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారుతూ తెలుగుడి సత్తా ఏంటో చూపిస్తున్నాయి అల్లు అర్జున్ రష్మిక మందన్న నటించిన పుష్ప దిరైజ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై బ్లాక్ టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఈ మూవీ టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకర్షించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ ఎనిమిదిన రష్యాలో విడుదల కాబోతుంది త్వరలోనే అక్కడి థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది అందుకే అల్లు అర్జున్ రష్మిక మందన్న దర్శకుడు సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతలు నిన్న రష్యాలో ల్యాండ్ అయ్యారు సినిమా ప్రమోషన్స్లో ఇప్పుడు బీజీ బీజీగా ఉన్నారు రష్యాలో ల్యాండ్ అయిన ఈ హీరో హీరోయిన్లు మరియు చిత్ర యూనిట్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాతో ఇంటరాక్షన్ తర్వాత అల్లు అర్జున్ తన ట్విట్టర్లో తగ్గేదిలే అంటూ రియాక్ట్ అవ్వగా రష్మిక మాత్రం పుష్ప ఇన్ రష్యా అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇవాళ పుష్ప డిసెంబర్ ఒకటిన మాస్కోలో డిసెంబర్ మూడున సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు రష్యాలోని ఇరవై నాలుగు నగరాల్లో జరగనున్న ఐదవ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు డిసెంబర్ ఎనిమిదిన మాత్రం రష్యా వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది సుకుమార్ రచించి దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ రెండు వేల ఇరవై ఒకటిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమాకి ఈ సంవత్సరం అన్ని అవార్డుల పంటే ఇక స్మగ్లింగ్ నేపథ్యం ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో కలిసి సంయుక్తంగా నిర్మించింది ఈ క్రమంలోనే ఇప్పుడు రష్యాలో కూడా పుష్ప ప్రమోషన్స్తో అదరగొడుతున్నారు చిత్ర యూనిట్ తాజాగా రష్యాలో పర్యటించిన అల్లు అర్జున్ ఇది భారతీయ సినిమా ఇది అందరి విజయం అందరం గర్విస్తున్నాం అని కూడా అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం పుష్ప టీం మొత్తం లే అంటూ పోస్ పెట్టిన ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి